సోదరులు, దాచపల్లి నగర పంచాయతీ కౌన్సిలర్ షరీఫ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమం మదర్సాలో చదువుకొని 2000 మంది పైగా విద్యార్థులను సర్టిఫికెట్లు తీసుకునే కార్యక్రమం మనం చూస్తే పల్లెల్లో పిడివరాళ్ళు కానీ, దుర్గపాలెం కానీ, మందకర్ కానీ, చాలా దాచిపల్లి పెద్ద ఎత్తున మొదటిసార్లు పిల్లలు చదువుకుంటున్నారు. దానికి పెద్దలు కూడా పెద్ద ఎత్తున సహకరించి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అల్లా ఆశీస్సుతోని పూర్తి చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ముస్లిం సమాజంతో నాకున్న అనుభవం 31 సంవత్సరాలు, 94లో మీ అందరి ఆశీస్సుతో ఎమ్మెల్యేగా నేను వరుసగా 7 సార్లు ఈ నియోజకవర్గంలో పోటీ చేశాం. ఈ సుదీర్ఘ కాలంలో చాలా కార్యక్రమాలు పిడిగురాల్లో సాధికణాలు, మదర్సాలు, మసీదుల నిర్మాణం, అదేవిధంగా నియోజకవర్గంలో మీరు పిడిగురాలు చూస్తే 50 లక్షల సొంత డబ్బులతోని బ్రహ్మాండమైన ఈద్గా కూడా కట్టించాం. అదేవిధంగా మన కూడా 2 ఎకరాలు నారాయణపురంలో ఈద్గా కాబట్టి 19 మధ్య అక్కడ కూడా స్థలం ఇచ్చాం. ఏ కార్యక్రమం మరి కావాలన్నా ఎప్పుడు కూడా మనం ఒక సోదరుడుగా మీకు అనుదండలుగా ఉన్నాను. మీరు కూడా నాకు అలానే ఉన్నారు. చాలామంది అడిగారు నేను 14-19 ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఒక ముస్లిం సోదరుడు జీవితంలో హాజ్యాత్రకి వెళ్ళాలని కోరిక ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది. కానీ వెళ్ళాలంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. మనం ఎన్నో రాజకీయాల్లో కార్యక్రమాలు చేశాం. మనం ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందంటే ఆ రోజు మనం కూడా దాదాపు 47 మందిని 1 లక్ష రూపాయలు జాతరకి పంపించాం. ఎన్నికలు ఎప్పుడు కూడా చూస్తే మరలా గెలిచిన తర్వాత మరలా కార్యక్రమం కొనసాగుతుందని చెప్పి కూడా చెప్పాం. అదే ప్రభుత్వం కూడా మనం చూస్తే మేనిఫెస్టోలో పెట్టి హజ్ యాత్రకి వెళ్ళే ముస్లిం సోదరులకు ప్రభుత్వం కూడా 1 లక్ష రూపాయలు ప్రకటించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.